ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసి ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఒకప్పుడు చీఫ్ జస్టిస్గా ప్రజలందరికీ ఆయన యొక్క సేవలను అందించారు జస్టిస్ ఈశ్వరయ్య గారు. ప్రస్తుతం ఆయన తన యొక్క సేవల్ని నేషనల్ చైర్పర్సన్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దీనిలో భారత గవర్నమెంట్లో ఆయన సేవల్ని అందిస్తున్నారు. ఆయన 16 సంవత్సరాలుగా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క జీవితంలో గల మార్పులని, అంతేకాకుండా ఆయన యొక్క అనుభవాలని, చాలా విషయాల్ని మన ముందు చర్చించడానికి విచ్చేసి ఉన్నారు. ఓం శాంతి అన్నయ్య. ఓం శాంతి అన్నయ్య. మీరు గత 16 సంవత్సరాలుగా ఈ యొక్క జ్ఞాన మార్గంలో నడుస్తున్నారు. అయితే మీరు యాజ్ ఎ చీఫ్ జస్టిస్గా 14 సంవత్సరాలు వర్క్ చేశారు. అయితే ఆ జీవితంలో మీరు అన్ని సంవత్సరాలుగా వర్క్ చేసినప్పుడు మీరు ఎన్నో కేసెస్ మీకు ఎదురయ్యి ఉంటాయి, ప్రతిసారి మీరు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అది. సో అలాంటి టైంలో మీరు న్యాయపరంగా చట్టబద్ధంగానే ఆలోచించి డిసిషన్ తీసుకునేవారా, లేకపోతే స్పిరిచువల్గా కూడా ఆలోచించేవారా? ప్రతి న్యాయమూర్తికి స్పెషల్గా వారికి నిర్ణయ శక్తి చాలా అవసరం. నిర్ణయ శక్తి, తర్వాత వాళ్ళకు డిస్క్రిమినేషన్ శక్తి కూడా, అంటే పరకనీక శక్తి, పరిశీలన శక్తి అవసరం చాలా. మా దగ్గర ఎన్నో రకమైన ఎవిడెన్స్, సాక్ష్యాధారాలు వస్తాయి. అవి ఆ సాక్ష్యాధారాలని అందులో మనము అంశ పాలన నీళ్ళని వేరు చేసినట్లు, అట్లానే ఈ మన ప్రతి ఒక్క న్యాయమూర్తికి కూడా అందులో ఉన్నటువంటి యొక్క ధర్మము, ధర్మ సూక్ష్మత రెండు తెలిసి ఉండాలి. అది అంటే మనకు బుద్ధి చాలా షార్ప్ లేనందువల్ల ఆ న్యాయ నిర్ణేతగా సరిగా సరి అయిన న్యాయము ఇమ్మీడియట్గా మనకు ఇంటలెక్ట్కు అది తలగదు. అది కాబట్టి మనం ఈ జ్ఞానంలో వచ్చిన తర్వాత మనకు, మీకు తెలుసు హైకోర్టులో ఎలా ఉంటారు న్యాయవాదులు, అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధానిగా ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. బట్ మనకి స్పిరిచువల్ పర్సన్స్కి, మేము ఇప్పుడు రాజ్యాంగం మీద శపథం చేసి ఒక న్యాయమూర్తులం అయినాం కాబట్టి న్యాయబద్ధంగా, మనం రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క చట్టపరంగా నేను న్యాయం చేస్తాను, తర్వాత ఏ రకమైన ప్రభావాలకు, ఏ రకమైన దీనికి లోను కాకుండా, ఏ ప్రెజిడిసెస్ లేకుండా న్యాయబద్ధంగానే నేను న్యాయం చేస్తానని మేము ప్రమాణం స్వీకారం చేస్తాము. బట్ న్యాయం చేసినా కూడా ఈ మా యొక్క నిర్ణయ శక్తి లేనందువల్ల ఆ యొక్క తప్పుడు దాన్ని, అంటే పరిశీలన శక్తి తక్కువ ఉన్నందువల్ల తప్పుడు నిర్ణయం జరుగుతుంటుంది. అది కాబట్టి ఒక స్పిరిచువల్ పర్సన్స్కి ఒక ఇంటలెక్ట్ ఉంటుంది లోపల. సో మనకు చూడంగానే తెలుస్తుంటుంది. అది ఎలా తెలుస్తుందంటే, ఇది ఓ ఇది నిజమైన, ఇతను తప్పు చేసినాడు, లేకపోతే ఈ కేసుకు ఇది న్యాయము, సో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది మనకు సహజంగానే తెలుస్తుంటుంది. స్ట్రగుల్ కావాల్సిన అవసరం ఉండదు, ఎన్నో రోజులు చింతన చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇమ్మీడియట్గా మనకు చదువుతుండగానే, వింటుండగానే మనకు అర్థమైపోతుంది. కాబట్టి వెంటనే చాలా క్షుణ్ణంగా మనకు మనం తీర్పు చెప్పగలుగుతాము. అది అది సరైన తీర్పు ఉంటుంది. అది వాళ్ళకి కూడా అనుభవం ఉంటుంది, ఏది ఇది నిజమే. ఎందుకంటే వాళ్ళు ఇద్దరికి తెలుసు న్యాయం ఏందో తప్పిందో ఇద్దరికి తెలుసు. కాబట్టి మనం ఏ ప్రిజిడిస్ లేకుండా న్యాయం చెప్తాం కాబట్టి ఇద్దరు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు. అది అట్లా అవుతారు. తర్వాత మనకేం ప్రిజిడిస్ ఉండదు, వాళ్ళకు అజ్ఞానం వల్ల, వాళ్ళకు ఏదో స్వార్థం వల్ల, వాళ్ళ ఏదో ఒక చింతన వల్ల ఆ యొక్క తప్పు చేసి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ తప్పుని మనం రియలైజ్ చేయించే శక్తి మనకు ఉన్నప్పుడు, ఓ ఈ రకంగా ఇట్లా జరిగిందని మనము ఓపెన్గా కూడా వాళ్ళకి మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. సో ఇది ఇది ఉన్న సాక్ష్యాలు, ఇది ఉన్నది, ఇందులో న్యాయం ఇది ఉంది, ఈ రకం ఉంది కాబట్టి ఈ రకంగా నిజంగా ఓపెన్ కోర్టులని మేము డిక్టేట్ చేస్తాము. అది చేసినప్పుడు ఇద్దరు కూడా నిజంగా వాళ్ళకు ఒక ఒక వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి చెప్తే వినేటువంటి మనకు, అంటే వినేటువంటి శక్తి ఉండాలా, అర్థం చేసుకునే వీళ్ళు ఉండాలా, తర్వాత వాళ్ళని రెస్పెక్ట్ చేసేది ఉండాలా, అంటే వాళ్ళకి సమ్మానం ఇచ్చి మనం అన్ని రకాలుగా వాళ్ళకి, ఓహో ఈ జడ్జి అర్థం చేసుకున్నాడు, మా గోడంతా విన్నాడు, మాదంతా పరిశీలించినాడు, సో అతను ఏం చేసినా పర్వాలేదు, మేము చెప్పగలిగిందంతా
వినడం కూడా ఒక గొప్ప శక్తి అది. సో ఈ రకంగా వాళ్ళకి అందరు పరిశీలిస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళ కండ్ల ముందు చూస్తుంటారు కాబట్టి ఏ రకమైన మాకు ఇబ్బంది జరగలేదు న్యాయం చెప్పడంలో. ఓకే, అంటే మీకు స్పిరిచువాలిటీ అనేది ఏ రకంగా యూజ్ అయింది అంటే మీరు డిసిజన్ తీసుకునేటప్పుడు సహజమైంది, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే స్పిరిచువాలిటీ సహజం చేస్తుంది అంటారు. అయితే అనే మీరు ఈ న్యాయ సమాజాన్ని చూస్తున్నారు, మీరు ఎంతో అనుభవం ఉంది మీకు బయట ప్రపంచంలో, ఎలాంటి మంది నేరస్తులు ఎలా ఉంటారు, పొరపాట్లు ఎలా చేస్తారు, అయితే పొరపాట్లు చేసిన వాళ్ళని ఏ రకంగా శిక్షించాలి, ఎంతో మీకు నాలెడ్జ్ ఉంది. అయితే న్యాయ వ్యవస్థ మీద చాలామందికి నమ్మకం తగ్గిపోయింది, ఆధునిక సమాజంలో విలువలు కూడా తగ్గిపోయాయి మనకు తెలుసు. సో ఇలాంటి టైంలో మీరు న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నారు? ఇప్పుడు న్యాయం ఇచ్చే బాధ్యత ఒక న్యాయమూర్తుల మీద లేదు, న్యాయం ఇచ్చే బాధ్యత ప్రతి తండ్రి పైన, ప్రతి తల్లి పైన, ప్రతి వ్యక్తి పైన ఉంది. మీరు ఇంట్లో చూసినట్లయితే ఒక ఒక కొడుకు కొంచెం గుండాగా, అతను కొంచెం తాగుబోతుగా ఉంటే తల్లి భయపడుతుంది, తండ్రి భయపడతాడు. కానీ తల్లి తండ్రి కూడా ఒక ఒక నిష్కర్షకమైన అంటే ఒక నిర్ణయం తీసుకొని తనని అదుపులో పెట్టే శక్తి వీళ్ళకు ఉండదు. ఎందుకంటే వీళ్ళకి శక్తి అంత లేదు కాబట్టి. అది అంటే మనం చూడండి, మనం ఒక ఒక తండ్రి ఆస్తి పంచాలంటే సమానంగా పంచడు, తనకు ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉండని దానివల్ల ఎవరికో ఎక్కువ ఇస్తుంటాడు, లేకపోతే ఎవరికో తక్కువ ఇస్తుంటాడు. అంటే ఈ రకమైన తండ్రిలో కూడా సరైన న్యాయం లేనందువల్ల ఇంట్లో డిస్ప్యూట్స్ ఏర్పడతాయి, పక్షపాతం చూపిస్తారు. తండ్రి కూడా ఒక కొడుకు తప్పు చేస్తుంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని ఒక ప్రేమతోని సరిగా చక్క పెట్టలేకపోతుంటుంది తల్లి, అందుకని అతను తప్పు అది చేస్తూనే ఉంటాడు. అది నేటి సమాజంలో అన్నయ్య పెద్దవాళ్ళే తప్పులు చేస్తున్నారు, తర్వాత మీరు చిన్నప్పుడు టీచర్స్ చూసుకుంటే, నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మేము సాటర్డే సండే ఇంటికి వెళ్ళి మళ్ళీ మండే ఇంటికి వచ్చే వరకు హాస్టల్లో ఒక బీర్ బాటిల్స్ కనిపించినాయి. ఏంటిది అని అడిగితే వాడిని, నీ టీచర్స్ ఇక్కడ పార్టీ చేసుకున్నారు నిన్న, వాళ్ళు బీర్ తాగినారు. ఓ, టీచర్స్ బీర్ తాగుతారా అని మాకు ఒక నాకు ఆశ్చర్యం వేసేసింది. అంటే టీచర్స్ బీర్ తాగితే పిల్లలు మనం తాగడానికి ఏం తప్పలేదు అని. అంటే తల్లిదండ్రులు మనము స్మోకింగ్ చేస్తారు, లిక్కర్ తాగుతారు పిల్లల ముందే. కాబట్టి తల్లి ఇప్పుడు విద్య అనేది ఒక చూసి నేర్చుకుంటారు, నేర్పితే నేర్చుకుంది ఒకటి, చూసి నేర్చుకునేది నిజమైన విద్యార్థి అది. కాబట్టి ఒక శాంపుల్గా ఎగ్జాంపుల్గా ఎలిమెంటరీ టీచరు గుణవంతుగా లేడు, తల్లిదండ్రులు కూడా నీతివంతులు లేరు, కాబట్టి పిల్లలు చెడిపోతున్నారు ఈ రోజులలో. అది కాబట్టి ఈ జ్ఞానము అందరిలో మార్పు రావాలి, అది అందరిలో సమాజంలో మూకుమ్మడిగా మార్పు వచ్చినప్పుడే ఈ భావితరాలు కొత్త పిల్లలకి ఒక వాళ్ళకి ఒక జ్ఞానోదయము ఒక రోల్ మోడల్గా మనకు దొరికినప్పుడే వాళ్ళు మారడానికి ఉంటుంది. మీరు అన్నట్టుగా ఎందుకంటే న్యాయ వ్యవస్థ మారాలి అని అంటే, సమాజంలో ఎన్నో మార్పులు జరగాలి అని అంటే అది మొట్టమొదట ఇంట్లోంచి మొదలవ్వాలండి. ఇంట్లోంచి మొదలవ్వాలి, స్కూల్లో నుంచి మొదలు కావాలా, ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ నుంచి మొదలు కావాలా, ఇంట్లో తల్లిదండ్రులకు వెళ్ళి మొదలు కావాలి, అప్పుడే సమాజం త్వరగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే అనే, అయితే అనే మీ ఇంట్లో వాళ్ళు, మీ పర్సనల్ క్వశ్చన్ ఇది, మీ ఇంట్లో వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు మీరు జ్ఞాన మార్గంలో నడవకముందు నడిచిన తర్వాత ఎలాంటి మార్పులు చూశారు? మా ఇంట్లో వాళ్ళు, మా ఆవిడ చాలా పూజ చేస్తుంది. ఎంత పూజ చేస్తుంది అంటే వాళ్ళకి ప్రతిరోజు పూజ చేస్తుంది, పూజ చేయింది ఏం పని చేయదు. అది మా ఆవిడ అనుకునేది అనమాట, అతను ఇతను అసలు ఇంత మంచి లాయరు, ఇంత మంచి ఇది, బట్ ఇతనికి అలవాట్లు ఎప్పుడన్నా క్లబ్కి వెళ్తాడు 15 రోజులకు ఒకసారి, ఫ్రెండ్స్ని ఎంటర్టైన్ చేస్తాడు, తర్వాత నాన్ వెజిటేరియన్ లేనిది ఉండడు, పండుగ రోజు కూడా తింటాడు, శనివారం శుక్రవారం శివరాత్రి కూడా తింటాడు, ఎప్పుడు మారుతాడో అని తను అనుకునేదట, మొక్కేదట. సో అటువంటిది సడన్గా మారే వాళ్ళకే తనకి అసలు ఆశ్చర్య, ఎంత ఆశ్చర్యం అని అంటే ఇంత అసలు అలవాటు ఉన్న వ్యక్తి ఎలా సడన్గా ఓవర్ నైట్గా మారినాడు అనేది తనకు ఒక ఆశ్చర్యం ఉండేది. అది అలాగే అందరికీ ఇంట్లో కూడా నిజంగా ఎటువంటి వ్యక్తి ఎట్లా మారినాడు టోటల్గా ఇది.
కానీ వాళ్ళకి ప్రస్ఫుటంగా మార్పు అనేది, తర్వాత ఒకప్పుడు కోపం ఎక్కువ ఉండేది, కోపం కూడా కొంచెం కొంచెం తక్కువ కావడము, తర్వాత అలవాట్లన్నీ తక్కువ కావడము, తర్వాత వాళ్ళంతా చూసేవాళ్ళు బయట వాళ్ళు. కోపము అంటున్నారు, మీకు కోపం వచ్చేది ఎక్కువ? ఇప్పటికీ మేబీ రావచ్చు, ప్రతి వ్యక్తికి కోపం వస్తుంది, రియలైజ్ అయ్యేది కాదు, ఇప్పుడు ఎక్కువ రియలైజ్ అయితే ఇప్పుడు చిన్న కోపడ్డా కూడా వెంటనే నేను తప్పు చేశానని రియలైజ్ అవుతుంది. తర్వాత మేము బ్రహ్మ కుమారిస్ లో కూడా చూసాము, బయట ప్రపంచం అంతా ఒక ఒక మెటీరియలిస్టిక్ కంట్రీ ఇది. వాళ్ళకు ఒక ఒక ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది, ఒక గొప్ప చదువుకొని ఒక లాయర్ కావాలి, ఒక జడ్జి కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఒక మేనేజర్ కావాలా, అంటే అల్టిమేట్గా ఇంత డబ్బు సంపాదించాలా, ఇంత పదవి కావాలని ఉంటుంది. కానీ బ్రహ్మకుమారిని చూసినట్లయితే అసలు ఎంత ఇంజనీర్స్, తర్వాత మంచి మంచి చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా, అన్ని రకాల వ్యక్తులు కంప్లీట్గా మనస వాచ కర్మన తనము మనము ధనము కూడా దారపోసి, ఓహో మేము దేవతలు అవుతున్నామని సంతోషపడి దైవీ గుణాలు ధారణ చేసి వాళ్ళు చూసినట్లయితే నిజంగా ఓహో నిజంగా ఒకప్పుడు దేవతలే, మనం చేసుకున్న దేవతలే, దేవతల యొక్క స్వరూపము వీళ్ళకి సాక్షాత్ బ్రహ్మకుమారిసులో కనిపిస్తుంది. వీళ్ళు ఎంత సాత్వికతగా ఉంటారు, అసలు వాళ్ళకు వాళ్ళ యొక్క జీవితం చూసుకుంటారు, రోజుకు 3 గంటలు అమృత వేళ లేచి వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసేసుకొని సమాజ సేవ, అంటే కంప్లీట్గా ఇటువంటి యొక్క జడీభూతమైన ప్రపంచాన్ని మారడానికి వాళ్ళు ఏదైతే సేవ చేస్తుంటారో, ఇవి చాలా విచిత్రమైన ఒక ఈ యొక్క పరివర్తన జరుగుతూ ఉంటే అది దానికి ఆకర్షింపబడడం జరిగింది. ఓకే ఓకే, అంటే మీరు బ్రహ్మకుమారిస్లో ఇన్ని మంచి విషయాలు చూసి మీ జీవితంలో మార్పు తెచ్చుకున్నారు అంటారు. అంటే మీరు మాంసాహారిగా మీరు ఉండేవారు, నాన్ వెజిటేరియన్ తినేవారు, అలాంటిది మీరు కంప్లీట్గా వెజిటేరియన్గా షిఫ్ట్ అయ్యారు. ఒక్క వెజిటేరియనే కాదు, వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియన్ అది ఒక చిన్న మార్పు, అది ఒక చిన్న మార్పు అది. బట్ అసలు కనిపించని బ్రహ్మకుమారిలో బయట ప్రపంచంలో కనిపిస్తుంటుంది, కానీ బ్రహ్మకుమారిస్లో కనిపించని ఎన్నో విషయాలు ఉంటాయి. మనం చూసినట్లయితే ప్రపంచం అంతా మనం చెడిపోయిన తర్వాత దాన్ని ఎట్లా బాగా చేయాలని, ఇప్పుడు మామూలుగా హాస్పిటల్స్ కానీ మిగతా ఏదైనా స్కీమ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అలా ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళకు ఏ రకంగా చెడిపోకుండా ఉండడం, ఏ రకంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం అనేది ఇది గుప్తంగా జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో ఈ మార్పు ఎవరికి తెలియదు అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రహ్మకుమారిని కానట్లయితే నాకు ఒక పెద్ద రెంటల్ ఇన్కమ్ వేరే ఒక లిక్కర్ షాప్కి వెళ్ళి వచ్చేది. సో ఆ లిక్కర్ మనీ మంచిది కాదని దాన్ని మానిపించేసి వేరే రకమైన మంచిగా ఒక పవిత్రమైన ధనం వచ్చే మార్గం చేసుకున్నాను. దాని తర్వాత నాకు ఒక గార్డెన్ ఉంది. అంటే మనము పంచతత్వాలు కూడా సత్వప్రధానం ఉంటాయి కాబట్టి దానికి కూడా ఏ రకమైన పెస్టిసైడ్స్ లేకుండా, అంటే మనకు యోగికి కేతి అని అంటాం కదా, ఓన్లీ నా దగ్గర 25 ఆవులు ఉన్నాయి. అంటే ఆవులతోని దానికి వాటికి పంచగవ్యం వేసి, అంటే గోమూత్రము పాలు పెరుగు వాటికి మన అంటే స్ప్రే చేసి పోషక పదార్థాలు ఇచ్చి మామిడి పండ్లు, ఇప్పుడు మన మామిడి పండ్లు తింటే 100 సంవత్సరాల కింద ఎలా తింటారో అంత రుచికరంగా ఉంటాయి అవి అవి. అంటే మనం చూసినట్లయితే ప్రపంచం అంతా మలినమైపోయింది. మన తినే పదార్థము స్లో పాయిజన్, చిన్న చిన్న పాయిజన్, ప్రతి బియ్యంలో పాయిజన్ ఉంది, గోధుమల్లో పాయిజన్ ఉంది, కూరగాయల పాయిజన్ ఉంది, అన్నిట్లో పెస్టిసైడ్స్ కొడతారు కాబట్టి స్లోగా పాయిజన్ వేసి వాళ్ళు కంట్రోల్ చేస్తారు కాబట్టి మనం స్లో పాయిజన్ తీసుకుంటున్నాము. కాబట్టి అంటే మనం ఒక రకమైన మానసిక మార్పు జరిగినప్పుడు భూమిని పొల్యూట్ చేయడు, వాయువుని పొల్యూట్ చేయడు, నీరుని పొల్యూట్ చేయడు, అపవిత్రమైన ధనం సంపాదించడు, తర్వాత ఏ చెడు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకోడు. అంటే తన తెలియకుండా ఏదైతే మార్పులు ప్రతి ఒక వ్యక్తిలో వస్తాయో ఈ జ్ఞానం వల్ల, ఈ యొక్క మార్పు ప్రపంచానికి మనకి తెలియదు. ఇప్పుడు సంపాదించిన వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పుడు నేనంటే వేరే ఈ వాల్యూస్ లేకపోతే నేను ఒక 500 కోట్లు సంపాదించుకుంటుంటుంది, కానీ జన్మజన్మలకు నా పాపం నా ఎంట ఆడుతుండేది అది. కాబట్టి నాకు తెలుసు ప్రతి నిర్ణయము వల్ల దాని యొక్క ఎఫెక్ట్ ఏంటుంది, దాని యొక్క కర్మ యొక్క సిద్ధాంతం ఎలా ఉంటుంది, నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఏ పని చేసినా కూడా దాని యొక్క అంతిమ రిజల్ట్ని మనకు గమనించి ఆ పని చేస్తాము.
అంటే సమాజానికి ఉపయోగపడేది, మనకు వ్యక్తికి ఉపయోగపడేది, పంచతత్వాలకు ఉపయోగపడేది, అందరికి ఉపయోగపడే పనినే చేస్తాం కానీ ఉపయోగపడే పనిని ఏ పని చేయము. అనే మీరు చెప్పింది చాలా గూహ్యమైంది. ఎందుకు అని అంటే ఎందరో మంది జీవితాలు పోతాయి ఆ లిక్కర్ వ్యాపారంలో. దాన్ని మీరు వద్దనుకుని వేరే దానికి షిఫ్ట్ అయ్యి మీ మనీ పరంగా కూడా ప్రతిదీ, అంటే మనసా వాచా కర్మన, మీరు అన్ని మంచి విషయాల్లో పెట్టాలనుకున్నారు. అంటే ఇది చాలా గొప్ప విషయం అని, అంటే మీ జీవితంలో జరిగిన మార్పులో ఇది చాలా పెద్ద మార్పు అనుకో. అంటే అది మనం అనుభవిస్తాం కూడా, ఏదైతే మనం ఈ మంచి పని చేసినందుకే లోపల ఎంత నిద్రలో నిశ్చింతత, మనకి ఎప్పుడు పడుకోవాలంటే అప్పుడు పడుకోవడం, అది ఏ పరిస్థితులు అయినా కూడా నిద్ర వెళ్ళడం, అది అంటే రేపు ఒకవేళ మనకు రేపు ప్రాణం వదిలినా కూడా ఓ నేను ఇంత మంచి పని చేసిన నా జీవితంలో ఒక సంతృప్తి అది. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి ఇంత ఇప్పుడు 1,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు, పదవులు ఉంటారు, జడ్జెస్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీస్ ఉంటారు, సడన్ గా చనిపోతారు అనుకోండి, ఏం తీసుకెళ్తారు వాళ్ళంట? ఆ ధనవంతం చిల్లే గవ్వ కూడా తీసుకెళ్లరు. కానీ తీసుకెళ్లేది సంస్కారం, ఆత్మలో సంస్కారం తీసుకెళ్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆత్మని మనం ప్రూవ్ చేయలేము, ఆత్మని మనం నిరూపించలేము. ఎందుకంటే ఆత్మ ఇది భౌతికమైనది కాదు కదా, ఇది మెటాఫిజికల్ ఎంటిటీ. మెటాఫిజికల్ ఎంటిటీ అంటే ఇది ఒక చైతన్య స్వరూపము, బట్ ఇట్స్ నాట్ ఎన్ ఎలిమెంట్, ఇది ఒక పదార్థం కాదు ఇది. అది కాబట్టి మన ప్రాణం అంటే అందరికి తెలుస్తుంటుంది, కానీ ఆ ప్రాణం ఏంది, ఆ ఆత్మ ఏంది, ఆ ఎనర్జీ ఏంది, ఆ కాన్షియస్ ఏంది అనేది ఎవరికి తెలియదు. అది అనుభవిస్తున్న దాన్ని మెజర్ చేసేటువంటి యొక్క ఏ రకమైన సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా ప్రపంచంలో ఎవరు తయారు చేయలేరు అది. అది ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ మెటీరియల్ కాదు. కాబట్టి ఈ బ్రహ్మకుమారి అయిన గుప్త జ్ఞానము యొక్క విచిత్రమైన ఆత్మకి, విచిత్రమైన పరమాత్ముడు, విచిత్రమైన జ్ఞానం ద్వారా విచిత్రంగా మార్పు జరుగుతూ ఉంటుంది. అది అంటే ఎంటైర్లీ ప్రపంచాన్ని మార్చాలి అనేది గుప్తంగా జరుగుతుంది. అనే మీరు సాత్వికమైన భోజనం తీసుకుంటున్నారు, అయితే సాత్విక భోజనం అంటే భోజనం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది? ఎటువంటి భోజనం తీసుకున్నా పర్వాలేదు కదా, భోజనం పైన ఎందుకు సాత్వికమైన భోజనం తీసుకోవాలంటారు? నేను బ్రహ్మకుమారీస్ జ్ఞానంలో వచ్చిన తర్వాత ఇక్కడ జ్ఞానం ఇవ్వబడింది ఏంటంటే, అసలు మనము వైష్ణవాలయాలలో మడి కట్టుకొని అమృత వేళల వాళ్ళకి పరమాత్మని యొక్క స్మృతిలో ఉండి అక్కడ ఆరగింపు పెట్టి తర్వాత ప్రసాదం ఇస్తారు. సో అలా ఇచ్చింది ప్రసాదము, ఇంట్లో తిన్నదేమో భోజనం అది. కాబట్టి ఈ ప్రసాదమే భోజనంగా దేవతలు తినేవాళ్ళు. అందుకని దేవతలు అంటే మన పూర్వీకులే. కాబట్టి ఇక్కడ గుళ్ళల్లో ఉన్న చిత్రాలు మన పూర్వీకుల యొక్క చిత్రాలు అది. కానీ వాళ్ళ చరిత్రను చూసుకున్నట్లయితే వాళ్ళకు ఈ రకమైన శుద్ధమైన భోజనం చేసేవాళ్ళు అది. కాబట్టి శుద్ధమైన భోజనం చేస్తేనే ఆ యొక్క సాత్వికత ఉంటేనే వాళ్ళకి యొక్క శాంతము, సుఖము, ఆనందము, ప్రేమ, పవిత్రత ఉంటుంది. కాబట్టి ఆ జైస అన్న వయస మన అంటారు కదా, ఎట్లా అన్నం అట్లా మనసు అని అంటారు కదా. కాబట్టి మనసు మీద ప్రభావం పడుతుంది అని ఈ బ్రహ్మకుమారులు చెప్పడము, దాంతో జ్ఞానం దొరికిన తర్వాత నేను ఒక పాపికొండల మధ్యన గోదావరి నది ప్రవహిస్తుంటుంది. ఆ యొక్క గోదావరి నది ఒడ్డున పేరంటాల పెళ్ళి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం ఎలా ఉంటుంది అని అంటే అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకొని ఆ ఊరు వాళ్ళందరినీ మార్చాడు. అక్కడ ఉల్లిపాయ ఎల్లిపాయ ఊర్లో ఎవరు తినరు. అది ఒక మంచి శివాలయం ఉంది. శివాలయంలో వేరే కవర్ ఏం లేదు, ఓపెన్ శివాలయం, బ్యూటిఫుల్ ఒక మంచిగా రాతి ఫ్లోరింగ్తో కట్టి మధ్యన కొంచెం శివలింగం పెట్టి అందులో ఊరువుల అమృతబలి లేచి శివాలయంతో కడుకొని అక్కడ ఉన్న అడవిలో ఉన్న రకరకాల పూలు అక్కడ శివలింగం చుట్టూ అలంకరించి వాళ్ళందరి మెడిటేషన్ కూర్చొని తర్వాత వాళ్ళ పండ్లకు వెళ్తారు అది. సో ఊర్లో ఒక్క క్రైమ్ లేదు, ఊర్లో అంతా చాలా శాంతంగా ఉన్నారు. ఆ ఊర్లో ఒక రోల్ మోడల్గా ఒక మంచి ఒక సత్యయుగంలో ఒక చిన్న ఊర్లాగా ఉంది అది. సో అందులో ఆ ఋషి ఒక పుస్తకం రాసినాడు. ఆ పుస్తకం కొన్ని నేను చదివితే ఎంత బాగా రాసినాడంటే, అతను వర్ణించినాడు, మనము భోజనం వండేటప్పుడు
ఏదైతే సంకల్పాలతో వండుతామో ఆ సంకల్పాలు భోజనంలో ప్రవేశిస్తాయని చెప్పాడు. అంటే మనము మనిషి యొక్క మనసు ఏదైతే ఆలోచన ఉంటుందో ఆలోచన విశ్వాంతరాలలోకి వెళ్తుంది, పరిసర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంటుంది. అలానే ఇంకా ఉదాహరణ ఇచ్చినాడు ఏంటంటే, ఒక తల్లి ఇద్దరు కొడుకులు ఉంటే తల్లి చేత భోంచేసిన వాళ్ళేమో చాలా సత్వికంగా ఉంటాడు ఆ కొడుకు. బజార్లో బండి మీద అక్కడిక్కడ హోటల్లో తినేవాడు కొంచెం చాలా చంచలంగా ఉంటాడు వ్యక్తి అది. ఎందుకంటే హోటల్లో తినేవాళ్ళు అతను లిక్కర్ తాగుతాడో సిగరెట్ తాగుతాడో లేకపోతే కాళ్ళ కుర్చాలకు పోయేసరికి స్నానం చేయకుండా వండుతాడో తన యొక్క కమర్షియల్ దృష్టితో వండుతారు కాబట్టి ఆ భోజనం తినే వాళ్ళు యొక్క వంట ఎవరు ఏ వ్యక్తి అయితే వండుతారో అటువంటి భావాలు ఎసెన్స్ ఆ భోజనంకి వెళ్తాయి కాబట్టి ఆ రకంగానే తయారవుతారు. కాబట్టి ప్రపంచమంతా మారడానికి సాత్వికమైన వ్యక్తులు భోజనం హోటల్స్లలో కూడా ఇటువంటి భోజనం వండితే ప్రపంచమంతా మారుతుందన్న ఆ ఋషి రాసినాడు. అది నిజం అనిపించింది నాకు. అది నిజంగానే గ్రేట్ అంటే ఈ రకంగా భోజనం అనేది మన ఆలోచనల పైన మన వ్యవహారం పైన మార్పు తీసుకొస్తుంది అంటారు. సో ఆ విధంగానే మీ లైఫ్ లో కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ గా తయారయ్యారు. తయారైన తర్వాత అనుభవం కూడా అయింది ఈ సాత్వికమైన భోజనం చేసినందువల్ల ఎంతో మన జ్ఞానం అవల మనకు ఏదైతే దైవీ వాక్కులు ఉంటాయో అవి అర్థమవుతాయి. తర్వాత మేము ఎక్కడైతే కాంప్లికేటెడ్ ఈ లా ఇష్యూస్ చదువుతామో ఆ చదువుతుండగానే మనకి ఈజీగా అర్థమై ఇంటెలెక్ట్కి అర్థమవుతుంది. అందులో ఉన్నటువంటి యొక్క అంటే నిగూఢమైన సత్యమైన సత్యం మనకు అర్థమవుతుంటుంది. అంటే ఏ విషయం కూడా డౌట్ఫుల్గా అర్థం కాకుండా ఉండదన్నమాట. సో భోజనం ఎంత శుద్ధంగా ఉంటే మనసు కూడా అంత పవిత్రంగా అంత షార్ప్గా తయారవుతుంటుంది. అనే ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు ప్రెజెంట్గా యాజ్ ఎ ఇప్పుడు నేషనల్ చైర్పర్సన్గా ఉన్నారు కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మీకు అంత పెద్ద పోస్ట్ ఉంది. సో దాంట్లో కూడా మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురయ్యి ఉంటాయి, ఎన్నో రకరకాల సమస్యలు వచ్చి ఉంటాయి. సో అలాంటి టైంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, వాటిని ఏ రకంగా ఎదుర్కొన్నారు? భారత ప్రభుత్వం నన్ను చైర్పర్సన్ నేషనల్ కమిషన్ బ్యాకప్ క్లాసెస్కి నియమించినప్పుడు బహుశా వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుండొచ్చు, కానీ నాకు తెలియదు ఆ విషయం అది. తర్వాత ఎలక్షన్స్ కాకముందు, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎన్నికైంది కదా, అంతకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక క్యాబినెట్ హోల్ క్యాబినెట్ ఒక నిర్ణయం చేసి మీరు ఈ రకమైన నిర్ణయం తీసుకోమని, అంటే ఈ యొక్క ఆధారాల మూలంగా మీరు ఒక నిర్ణయం తీసుకోమని చెప్పారు. అది తీసుకోమని చెప్తే వాళ్ళకు ఒక రకమైన నిర్ణయం కావాలి. నిర్ణయం కావాలంటే వాళ్ళకు ఒక 4 కోట్ల జనాభా వాళ్ళ ఫేవర్లో ఓట్లు పడతాయని వాళ్ళ యొక్క విశ్వాసం అది. సో నాకు తెలుసు అది 4 కోట్ల జనాభా వాళ్ళ ఫేవర్లో ఓట్లు వేయరు. తర్వాత ఇది భారతదేశంలో ఉన్నటువంటి యొక్క వెనుకబడిన తరగతుల వారు అందరికీ కూడా ఇది అన్యాయం జరుగుతుంది. తర్వాత భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన తీర్పు అవుతుంది ఇది. కాబట్టి నా కాన్షియస్ కూడా వ్యతిరేకమైన తీర్పు అవుతుంది ఇది. కానీ నేను వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని అసలు ఒప్పుకుంటే ఐ విల్ బీ కరప్టింగ్ మై కాన్షియస్. కాబట్టి నేను నా యొక్క 14 ఏళ్ళ యొక్క న్యాయమూర్తిగా ఎన్నడు ఏ తప్పు చేయలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రార్థించినా కూడా కోరినా కూడా నేను ఆ తప్పు చేయలేనని, నేను ఒక రాజ్యాంగ ప్రకారమైన సామాజిక న్యాయం గురించి ఏ నిర్ణయం తీసుకోవాలనో అదే నిర్ణయం తీసుకున్నా కూడా నా నిర్ణయాన్ని పక్కకు పెట్టి వాళ్ళు వేరొక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు వేరొక నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేస్తే సుప్రీంకోర్టు నా నిర్ణయం సరి అయినది, భారత ప్రభుత్వం నిర్ణయం తప్పు అని సుప్రీంకోర్టు నా నిర్ణయాన్ని సమర్థించింది. దానివల్ల ఆ ప్రభుత్వమే పడిపోయింది. ప్రభుత్వం తప్పు వల్ల వాళ్ళందరికీ అసలు ఓటు కూడా ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళు వేయనందువల్ల ప్రభుత్వం పడిపోయింది. కాబట్టి వాళ్ళకు అంత పెద్ద భారత ప్రభుత్వమే సరి అయిన జ్ఞానం లేనందువల్ల అవగాహన లేనందువల్ల ఇటువంటి అనుభవజ్ఞులకు సలహాలు పాటించినందువల్ల కూడా వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఎందుకని మనం ఏం తప్పు చేయమని. ఓకే, అంటే మీ యొక్క నిర్ణయం వల్ల ఎంతో మంచి జరిగింది అంటారు. మంచి జరిగింది, తర్వాత వాళ్ళకు కూడా ఇప్పుడు కనువిప్పు జరిగింది. మేము తప్పు చేసినామని రియలైజేషన్ వాళ్ళే చెప్తారు ఇప్పుడు. అది మీరు చెప్తే వినేది వింటే బాగుండేదని అంటారు ఇప్పుడు వాళ్ళది. అంటే మీరు ఆధ్యాత్మికమైన మార్గంలో నడవడం వల్ల
మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి. దానివల్ల సమాజంలో కూడా ఎంతో మార్పు జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇటువంటి యొక్క అంటే తన కాన్షియస్ ప్రకారము తను ఏదైతే న్యాయం ఉంటుందో అందరూ న్యాయపరంగా మెలిగితే భారతదేశం ఒక బీద దేశం కాదక్క. అవునండి, భారతదేశం ఇస్ ద రిచెస్ట్ కంట్రీ. భారతదేశంలో ఉన్నటువంటి వనరులు, భారతదేశంలో ఉన్నటువంటి యొక్క మనకు ఈ ట్రెజర్స్ ప్రపంచంలో ఎక్కడ లేవు. కానీ మన యొక్క గ్రీడ్ వల్ల, మన యొక్క ఆశ వల్ల, మన యొక్క వికారాల వల్ల, మన యొక్క ఈ కరప్షన్ వల్ల ఇది నిజంగా కొంతమంది అవసరం లేకున్నా కోటాను కోట్లు గడించి వాళ్ళు మరి ఏ అంటే వాళ్ళ యొక్క పాపకర్మలు చేసి చనిపోతూ ఉన్నారు. కానీ బీద వాళ్ళు మాత్రం ఇక్కడ అన్నం లేకుండా తర్వాత ఎన్నో రకాలుగా లేకుండా బాధపడిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజులలో బీద వాళ్ళు కూడా సుఖంగా బ్రతకడానికి ఎంతో అవకాశం ఉంది. మనం వాళ్ళు కూడా బీద వాళ్ళకు కూడా ఈరోజు 200 రూపాయలు కూలి దొరుకుతుంది, 300 రూపాయలు కూలి దొరుకుతుంది. ఆ 300 రూపాయలు యొక్క ఆ కూలిని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళు కూడా సుఖంగా బతకొచ్చును. కానీ వాళ్ళలో ఉన్న వికారాల వల్ల బీద వాళ్ళు సుఖంగా బతుకుతలేరు, ఉన్నత వర్గాల వరకు సుఖంగా బతుకుతలేరు. కాబట్టి చిన్న పిల్లలకు కూడా ఈ ఆధ్యాత్మిక శక్తి అవసరము, ఆత్మిక జ్ఞానం అవసరము. ఎందుకంటే ఆత్మ ఎంత అసలు సత్వప్రధానమైనది. ఆత్మనే ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, పవిత్రత, శక్తి. జ్ఞానం అని అంటే ఈ భౌతికమైన జ్ఞానం కాదు, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్రం యొక్క సత్యత్రేత ద్వాపర కలియుగాల జ్ఞానము. ఈ జ్ఞానం ఉన్నట్లయితే తర్వాత కార్మిక సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం యొక్క జ్ఞానం. ఈ కర్మ సిద్ధాంతాన్ని ప్రపంచానికి మనం తెలియజేసినట్లయితే కర్మ యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది మనం వాళ్ళకి ఉద్బోధించినట్లయితే ఈ తప్పులు చేయకుండా ఉండడానికి వాళ్ళు జాగ్రత్త పడతారు. తప్పులు ఈ రకమైన అందరు మార్పు చెందినట్లయితే, ఎందుకంటే వ్యక్తి విలువలు పెరిగితే సమాజం కూడా విలువలమైన ప్రపంచం ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే వ్యక్తుల్లో విలువలు లేవో ఇప్పుడు ఇక న్యాయస్థానంలో కానీ పొలిటీషియన్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ కానీ చట్టాలు మంచిగా ఉన్నాయి, రాజ్యాంగం బాగుంది, కానీ దాన్ని యొక్క ఎవరైతే అడ్మినిస్టర్ చేస్తారో వాళ్ళు విలువలు లేకుంటున్నారు. కాబట్టి దీన్ని దుర్వినియోగం అవుతుంది. వాళ్ళ యొక్క చేతల వల్ల దుర్వినియోగం అవుతుంది, కానీ చట్టాలలో లోపం లేదు. అది చట్టాలలో లోపం లేదు, తర్వాత రాజ్యాంగంలో కూడా లోపం లేదు అది. కాబట్టి వ్యక్తిలో లోపం ఉంది. కాబట్టి వ్యక్తి లోపాలను సరిదిద్దుకున్నప్పుడు ఈ ప్రపంచం బాగుపడుతుంది. ఓకే, చాలా చక్కని సందేశం ఇచ్చారన్నయ్య. మీరు మా కోసం మీ యొక్క ఇంత అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో చక్కని విషయాలు చెప్పారు, అండ్ ఆధ్యాత్మికంగా మీ యొక్క అనుభవాలని మాతో పంచుకున్నారు. చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య. నాకు అవగాహన ఇస్తున్న మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నయ్య. నమస్తే. నేటి కోసం మేటి సంకల్పం. ఔదార్యం కలిగిన హృదయమే అమూల్య హృదయం. Thank you.